ఓకే సార్. రాజా మీ వాళ్ళు కదా మీరు మళ్ళీ ఇన్ని రోజులు 14 వరకు వీలుకు మించిన స్థాయిలో ప్రజలకు ఉపయోగపడమే కాకుండా జబ్బున బారిన పడకుండా చైతన్యవంతం చేసేదానికోసం గౌరవనీయులైన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమీక్షలు చేస్తూ ఉన్నారు. ఆయన క్యాబినెట్ అంతా కూడా ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ చేస్తూ ఉన్నారు. మంత్రులు వారే నేరుగా ప్రజాజీవనానికి సంబంధించిన అన్ని విషయాలలో వారి వారి నియోజకవర్గాలు తిరుగుతూ ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యేలను ప్రజాప్రతినిధులను ప్రజలకు దగ్గరగా ఉండి మనోధైర్యాన్ని సేవను అందించమని ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. వారికి అవసరమైన భోజనానికి సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించి ప్రభుత్వం నిన్నటి దినం ఈరోజు దినము రేషన్ ఉచితంగా ఇస్తూ ఉంది. ఇంకా 2 విడతలు రేషన్ ఉచితంగా ఇవ్వబోతూ ఉంది. ఎల్లుండిది 1వ తారీఖున పెన్షన్ ఇంటి దగ్గరికి వచ్చి ఇవ్వబోతూ ఉన్నారు. ఆ పెన్షన్ డబ్బులు 2,250 రూపాయలు కుటుంబ అవసరాలకు ఈ సందర్భంలో పెద్దగా ఉపయోగపడుతుందని చెప్పి ముఖ్యమంత్రి గారి నమ్మకం. దాని తర్వాత మళ్ళీ 4వ తారీఖున 1,500 కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ 1,000 రూపాయల చొప్పున ఇంటికి అందించబోతూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వాల నుంచి ప్రజలకు ఇతోదికమైనటువంటి సహాయాన్ని ఎప్పటికప్పుడు అందిస్తూ ఉన్నారు. ఆర్థికపరమైన నిత్యావసర వస్తువుల అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్థానిక నాయకులందరూ కూడా వారి వారి నియోజకవర్గాల్లో వారి సొంత నిధుల నుంచి ప్రజలకు కావలసిన కూరగాయలను, బియ్యము, కందిపప్పు, మాస్కులు, శానిటైజర్స్ ఇవన్నీ కూడా సొంత నిధుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందిస్తూ ఉన్నారు. ఇంకా దాతలు కూడా చాలామంది ముందుకొచ్చి సీఎం రిలీఫ్ ఫండ్కు సహాయం చేస్తూ ఉన్నారు. స్థానికంగా కూడా నిన్న వృద్ధాశ్రమానికి సంబంధించిన రామసుబ్బారెడ్డి గారు 1,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా బీసీ సంఘ నాయకుడు రాజా కూడా 1,00,000 రూపాయలు సహాయం చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఇట్లా వీరిచ్చిన డబ్బును ఇంకా మా పార్టీకి సంబంధించిన స్థానిక నాయకుల యొక్క ఆర్థిక శక్తిని పురస్కరించుకొని ఎక్కడ ఈ డబ్బుతో సేవా కార్యక్రమాలు చేయాలో అక్కడ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వీటన్నిటికంటే కూడా ప్రధానమైంది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆరోగ్య శాఖ చెప్తా ఉన్న ఏకైక మంత్రం ఈ వ్యాధి నిరోధించేదానికోసం సోషల్ డిస్టెన్స్, సామాజిక దూరాన్ని పాటించండి, కొన్ని నెలల పాటు ఆత్మీయ దూరాన్ని పాటించండి, మీకు సరుకులు కావాల్సినా, కూరగాయలు కావాల్సినా, మరే నిత్యావసర వస్తువులు కావాల్సినా కూడా సాధ్యమైనంత వరకు మార్కెట్లోకి మీరు పోకుండా మీ ఇంటి దగ్గరికి తెప్పించుకునే దానికి కావలసిన వనరులను ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు, స్థానిక ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు వాటిని మీరు వినియోగించుకోవాల్సిన బాధ్యత మీపై ఉందని చెప్పి చెప్పడానికే మరొకసారి మళ్ళీ మీ ముందుకు నేను రావడం జరిగింది. ఉదాహరణకు ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి పట్టణం అత్యంత ప్రధానమైంది. మీకు ఎవరికైనా కూరగాయలు కావాల్సిందే, మార్కెట్కి సంబంధించిన సరుకులే కాకుండా కిరాణా షాపుకు సంబంధించిన పప్పు దినుసులు కానీ, ఏదైనా మీ ఇంటికి సంబంధించిన బియ్యం కావచ్చు, కందిపేలు కావచ్చు, నూనె కావచ్చు, సబ్బు కావచ్చు, పేస్ట్ కావచ్చు, మరొకటి కావచ్చు, ఇంటికి సంబంధించిన ఏ సరుకులు కావాల్సినా కూడా మీరు బయటికి పోకుండా మీ ఇంటి దగ్గరికి వచ్చేదానికోసం అని చెప్పి మేమందరం కలిసి పురపాలక సంఘం కమిషనరు సంబంధించిన అధికారులను మాట్లాడి ఈ ప్రొద్దుటూరు పరిధిలో ఉండే హెడ్రే సూపర్ మార్కెట్ కానీ, మోర్ సూపర్ మార్కెట్ కానీ, బీమార్ట్ సూపర్ మార్కెట్ కానీ, వాసవి కానీ, శివాని కానీ, ఎస్ఎం మార్ట్ కానీ, బలరామయ్య జనరల్ స్టోర్స్ కానీ, రాము జనరల్ స్టోర్స్ కానీ, శక్తి సూపర్ మార్కెట్ కానీ, కుబేరా సూపర్ మార్కెట్ కానీ, ఇట్లా దాదాపుగా 10 మందితో ఇంకా ఎక్కువ మందితో కూడా మాట్లాడి వారి ఫోన్ నెంబర్లన్నీ కూడా, వాళ్ళ పేర్లన్నీ కూడా ఒక కరపత్రం ద్వారా ప్రింట్ చేసి గ్రామ వాలంటీర్ల ద్వారా డోర్ టు డోర్ డెలివరీ చేయబోతూ ఉన్నాం. దీంట్లో
మీకు కావాల్సిన ఏ మార్కెట్లు అయితే మీరు కొనుగోలు చేయాలనో ఆ మార్కెట్ సంబంధించిన నెంబర్ ఉంది. మీరు ఇప్పుడు ఏ సందర్భంలో వారికి ఫోన్ చేసినా కూడా మీ ఫోన్ వాళ్ళు రెస్పాండ్ అవుతారు. మీకు కావాల్సిన లిస్టు సరుకుల లిస్టు చెప్తే నోట్ చేసుకుంటారు. ఆ తర్వాత గంటకు 2 గంటలకు మీ ఇంటి దగ్గరికి వచ్చి మీ సరుకులు మీకు డోర్ డెలివరీ, హోమ్ డెలివరీ చేస్తారు. ధరలు కూడా పురపాలక సంఘం వారు, స్థానిక నాయకులమైనటువంటి ప్రజాప్రతినిధులు అందరం కలిసి మాట్లాడి నాణ్యతైన వస్తువులను సరసమైన ధరలకే, అధిక ధరలకు విక్రయించకుండా చర్యలు తీసుకునే భాగంలోనే మాట్లాడి ఏర్పాటు చేశాము. మేము ఇంత మాట్లాడిన తర్వాత కూడా ఎవరైనా ఎక్కువ ధరలకు విక్రయించే ప్రయత్నం చేస్తే పొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ గారికి మీరు ఫోన్ చేసినట్టయితే ఇమీడియట్గా కమిషనర్ గారు స్పందించి సంబంధించిన ఆ మార్కెట్ వారితో మాట్లాడి ధరలను ఇమ్మీడియట్గా తగ్గించే ఏర్పాటు కూడా చేస్తారు. కూరగాయలు కానీ, ఈ వస్తువులు కానీ, మరే ఇతర మీకు అవసరమైనా కూడా సాధ్యమైనంత వరకు బయటికి రాకుండా ఉండే ప్రయత్నమే చేయండి. ఒకవేళ తప్పనిసరి రావాల్సి వస్తే గతంలో చెప్పినట్టు కుటుంబంలో ఏ ఒక్కరినో, అది కూడా యువకులను మాత్రమే బయటికి పంపించి ఆ పని చూసుకున్నామా, ఇంటికి పోయినామా, ఆ ఇంటికి వచ్చిన తర్వాత కూడా మీ కుటుంబ సభ్యులను చేతులు కాళ్ళు శుభ్రంగా కడుక్కోవడము, శానిటైజర్తో కానీ సబ్బుతో కానీ 20 సెకండ్లు 30 సెకండ్లు చేతులు కడుక్కోవడము, తగు జాగ్రత్తలు తీసుకోవడము, గోరువెచ్చని వేడి నీళ్లు తాగడము, చిన్నవాటి అనుమానం వస్తే డాక్టర్ను ఫోన్ ద్వారా సంప్రదించి సంబంధించిన మందులు తెప్పించుకోవడము, ఈ జాగ్రత్తలను కూడా మరొక 15 రోజుల పాటు లేదంటే మరొక 20 రోజుల పాటు మనందరం తీసుకోగలిగితే కరోనా వైరస్ నుంచి మనం కాపాడుకోగలుగుతాం. ప్రజలందరికీ కూడా నేను బాగా రిక్వెస్ట్ చేసి వినయపూర్వకంగా చెప్తా ఉన్నది ఏంటంటే, ప్రపంచంలోనే అగ్రదేశమైన అమెరికా, ఇటలీ కానీ చాలా సంపన్నమైనటువంటి దేశాలు కూడా లక్షల మంది కరోనా వ్యాధి బాధితులతో పీడింపబడుతూ ఉన్నారు, మరణాలు కూడా సంభవిస్తున్నాయంటే కారణం దీనికి నాకు తెలిసినంతవరకు, అందరికీ తెలిసినంతవరకు ప్రధానమైన కారణం నిర్లక్ష్యం. భారతదేశం ఎందుకు చాలా తక్కువ స్థాయిలో ప్రపంచమే మనల్ని చూసి గర్వపడే స్థాయిలో, గొప్పగా మనల్ని భావించే స్థాయిలో తక్కువ కేసులు నమోదైనాయి? ఇప్పటికీ 1000 కేసులు మాత్రమే నమోదైనాయి. ఒక ఆంధ్రప్రదేశ్లో అయితే 21 కేసులు మాత్రమే నమోదైనాయి అనడానికి కారణం, ప్రధానమైన కారణం, ఈ దేశ ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ప్రాణాల పట్ల, ఆరోగ్యాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్త 1/100 తీసుకోవడం. ప్రభుత్వ ఉన్నతాధికారులు అందరూ కూడా వారి ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు సేవలు అందించాలి. ప్రజలు కూడా ప్రభుత్వాలకు సహకరించి జాగ్రత్తలు తీసుకోవడం వలన ఈ తక్కువ స్థాయిలోనే పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అవి కూడా మరణాల సంఖ్య పెద్దగా లేదు, క్యూరైపోయి ఇంటికి పోయే పరిస్థితి ఉంది. ఇంకా 15 రోజుల పాటు ఇక నుంచి ఈ 15 రోజులు తీసుకునే దానికంటే ఇంకా ఎక్కువ జాగ్రత్త మనం తీసుకోగలిగితే, ఇంకా పూర్తిగా మనము స్వీయ నిర్బంధం లేకపోగలిగితే, బయటకు కావాల్సిన వస్తువులు కూడా ఇంటికే తీసుకురాగలిగితే, ఖచ్చితంగా భారతదేశము ప్రపంచంలోనే చాలా తక్కువ స్థాయిలో కరోనా వైరస్ బారిన పడిన తక్కువ స్థాయి సంఖ్యగా భారతదేశం నమోదు కాబోతుంది. దయచేసి పొద్దుటూరు పట్టణ ప్రజలందరూ కూడా మరొక్కసారి నేను మీకు 2 చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీరు ఒకసారి గమనించండి, ప్రభుత్వం 1000 రూపాయలు ఉచితం ఇస్తూ ఉంది, రేషన్ ఉచితం ఇస్తూ ఉంది, పెన్షన్ ఇస్తూ ఉంది, స్థానికంగా అధికారులందరూ కూడా మీకు కూరగాయలు కానీ, మార్కెట్ కానీ, సరుకులు కానీ మీ ఇంటికి చేరవేసే ప్రయత్నమే అన్ని విధాలుగా మీకు తోడ్పడుతున్నారు. 1 లక్ష రూపాయలతో ఊరునే శుభ్రం చేసే పరిస్థితి చేస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా కానీ శానిటైజర్ల సిబ్బంది కానీ, రెవెన్యూ వారు కానీ, పోలీసులు కానీ, మా పురపాలక సంఘ ఉద్యోగస్తులు కానీ, మీకు 100ల సంఖ్యలో ఉద్యోగస్తులు మీ ప్రాణాలు కాపాడేదానికి పనిచేస్తూ ఉన్నారు. మరి అధికారులు, మేము మా ప్రాణాలు పణంగా పెట్టి మీకోసం పనిచేసేటప్పుడు కనీసం మీరు ఆ ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకు సహకరించి సమాజ హితం కోసం, మీ కుటుంబ రక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోరా అని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. కొన్ని సందర్భాలు అయితే పొద్దుటూరు పట్టణ ప్రజలను చూసి సంతోషమైతా ఉంది. ఒక్క మనిషి కూడా బయట కనపడడు. ఒక్కొక్కసారి ఉన్నట్టుగా 2-3 రోజుల తర్వాత మానసిక నిగ్రహాన్ని కోల్పోవడం, బయటికి రావాలనే వ్యసనము ఇంకొక కారణం చేత గుంపులుగా బయటికి రావాలి. అప్పుడు కొంచెం బాధ అనిపిస్తూ ఉంది. ఎక్కడ మీరు అజాగ్రత్త వలన మీ కుటుంబానికి నష్టం చేసి సమాజానికి నష్టం చేస్తారనే బాధ, భయం కూడా నన్ను పీడిస్తూ ఉంది, సంబంధిత అధికారులను కూడా పీడిస్తూ ఉంది.
దేవుని దేవలన ఇప్పటి వరకు కడప జిల్లాలో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. ప్రొద్దుటూరులో కూడా కరోనా పాజిటివ్ కేసు ఒక్కటి కూడా దేవుని దేవలన కాలేదు. ఇది ఎంత మనకు సంతోషంగా కలిగిస్తుందో, ఎంత ధైర్యాన్ని ఇస్తుందో, అదే సందర్భంలోనే అంత జాగ్రత్త కూడా తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఒకటి కూడా పాజిటివ్ కేసు లేదు కాబట్టి నేను యథేచ్ఛగా మార్కెట్కి పోతా, యథేచ్ఛగా నేను ఇంకోసోటి పోతా, 10 మందిని కలిసి స్నేహితులు పార్టీ చేసుకుంటాం. ఈ కార్యక్రమాలు చేసినట్టయితే తప్పనిసరిగా ప్రమాదం జరిగేదానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఎవడు రాజస్థాన్ నుంచి వచ్చినాడో, ఎవడు గుజరాత్ నుంచి వచ్చినాడో, ఎవడు ఢిల్లీ నుంచి వచ్చినాడో, ఎన్ని రోజుల కిందట వచ్చి ఇక్కడ ఉండారో వాళ్ళ బంధువులు కానీ, స్థానికులుగా వేరే ఊళ్ళల్లో పనిచేస్తా, స్థానికులుగా వేరే దేశాల్లో పనిచేసి ఈ దేశానికి వచ్చి ఒక 15 రోజులు 20 రోజుల వరకు ఆ లక్షణాలు బయటపడక ఇప్పుడు బయటపడి వారి ద్వారా మరి 10 మందికి సంక్రమించే ప్రమాదం ఉంది కాబట్టి, ఎవరికి లేదు కాబట్టి రాదులేనే అజాగ్రత్త పడద్దు, జాగ్రత్త తీసుకోండి. మరొక 15 రోజుల పాటు 20 రోజుల పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలను తూచా తప్పకుండా మీరు పాటించగలిగితే, మీరు మానసిక నిగ్రహంతో కుటుంబానికి పరిమితం కాగలిగితే తప్పనిసరిగా కరోనా వైరస్ మనల్ని ఏమీ చేయదు. ఒక్క మాట అయితే మీకు స్పష్టంగా చెప్పగలుగుతా ఉన్నా ఈ నియోజకవర్గ శాసనసభ్యునిగా, ఈ మాటను తప్పనిసరిగా మీరు పాటించండి, పాటించండి, పాటించండి. కరోనాను చూసి భయం వద్దు, కానీ జాగ్రత్తే ముద్దు. కరోనాను గురించి భయం వద్దు, జాగ్రత్త ముద్దు. ఎవరైతే జాగ్రత్త తీసుకోరో, ఎవరైతే జాగ్రత్త తీసుకోకుండా నిర్లక్ష్యాన్ని చేయగలుగుతారో ఆ కుటుంబానికి నష్టం చేసిన వాళ్ళు ఇస్తారు, తద్వారా ప్రొద్దుటూరు సమాజానికి నష్టం చేసిన వాళ్ళు ఇస్తారు, ఆ తర్వాత జిల్లాకు నష్టం చేసిన వాళ్ళు ఇస్తారు, రాష్ట్రానికి దేశానికి నష్టం చేసిన వాళ్ళు ఇస్తారు. ఇవన్నీ మీరు గమనించండి, ఇవన్నీ మీకోసం తీసుకునే చర్యలే కదా. మార్కెట్ ఎక్కడో ఉంటే, చిన్న మార్కెట్ ఉంటే అది మీరు గుంపులు గుంపులు పోయి మింద పడడం వల్ల మీకు ప్రమాదం జరుగుతుందని చెప్పి అనిపిసెంట్ మున్సిపల్ హైస్కూల్లోకి 2 చోట్లకు మార్చారు. 2 చోట్లకు మార్చిన తర్వాత కూడా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికే మార్కెట్ను బదలాయింపు చేయగలిగితే జనాన్ని తగ్గించగలుగుతాము, ఒకచోట చేరకుండా చెప్పి అనిచి మళ్ళీ కసెట్ హైస్కూల్లోకి పెట్టాం, జిన్నా రోడ్లో పెట్టగలిగినాం, ఎద్దుల వెంకటసుబ్బమ్మ బాలికోనత పాఠశాలలో పెట్టగలిగినాం. అవి చాలవని చెప్పి ఇప్పుడు మళ్ళీ కూడా మేము అందరం కలిసి మాట్లాడి 41 వార్డుకు 41 మార్కెట్లు పెట్టే దిశగా ఆలోచన చేస్తా ఉన్నాం. 41 వార్డులకు 41 మార్కెట్. ఈ కిరాణా కొట్టు షాపులో దొరకాల్సినటువంటి సూపర్ మార్కెట్లు మీకు ఫోన్ నెంబర్లు ఇవ్వడమే కాకుండా అవసరం అనుకుంటే ఒక చిన్న ఆటోల ద్వారా ఏ వీధికి ఆ వీధికి కూడా ఒక మనిషిని పెట్టి పంపించి మీకు అందించే ప్రయత్నం చేస్తాము. అంటే ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు మీకు అవసరమైన మేరకు చర్యలు తీసుకొని మిమ్మల్ని, ఈ దేశాన్ని, ఈ ఊరిని కాపాడుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉన్నప్పుడు తప్పనిసరిగా మీరు వీటికి సహకరించాల్సిన బాధ్యత ఉందని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. దయచేసి ఈ కరపత్రం మీ అందరికీ అందుతుంది. ఈ కరపత్రంని జాగ్రత్తగా దాచిపెట్టుకొని మీకు అవసరమైన సరుకులు ఈ సూపర్ మార్కెట్లో 14 ఎక్కడికైనా మీరు ఫోన్ చేస్తే మీకు అందజేస్తారు. కూరగాయల మార్కెట్ కూడా మీ దగ్గరికే వస్తుంది. దయచేసి వీటిని అందరూ కూడా ఫాలో కావాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా.